శని త్రయోదశి వచ్చింది. యా, అసలు శని త్రయోదశి ప్రత్యేకత ఏంటి? ఆ రోజు ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే, శని త్రయోదశి అనగానే అందరం చేసే పని ఏంటంటే, ఎవరికైతే ఏళ్ళనాటి శని నడుస్తుందో, అర్ధాష్టమ శని, అష్టమ శని లేదా శని మహర్దశ నడుస్తున్నటువంటి వాళ్ళందరూ చేసేది ఏంటంటే, నాకు ఈ శని బాధలు పోవాలి అనే ఒక సంకల్పంతో నవగ్రహాల దగ్గరికి వెళ్తారు. అక్కడంతా జనాలు ఉంటారు. పాపం ఆ పూజారి గారు వాళ్ళు చేపిస్తున్న పూజలు ఒక సంకల్పం చెప్తుంటారు. ఒక్కో హడావిడిగా పైనుంచి అలా నూనె వేసి పారిపోతుంటారు. అవును, అంత జరుగుతూ ఉంటుంది. అలా వేసే కానీ ఒక సెకండ్ ఏంటంటే అమ్మయ్య నాకు పోయింది, క్లియర్ అమ్మయ్య అనుకుంటుంటారు. ఇక వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోతుంటారు. ముఖ్యంగా చెప్పేది అదే కదా. ఎస్, అయితే నేనేమంటానంటే, కేవలం బాహ్యంగా కనబడేటువంటి విగ్రహ రూపంలో ఉండేటువంటి శనిని మాత్రమే పూజిస్తే మీకు కొంత ఫలితమే. మీ యాక్టివిటీస్ అలాగే కొన్ని మార్పులు చేసుకుంటే పూర్తి ఫలితం. ఎలాంటి మార్పులు, ఎలాంటి యాక్టివిటీస్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఎవరెవరు ఏ రాశులు వాళ్ళు ఎక్కువగా చేస్తారంటే, ఈ శని త్రయోదశికి ధనుస్సు రాశికి ఎల్నాటి శని అయిపోయింది, మకరం వారు చేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే మకరం వారికి రెండవ స్థానంలో ఉన్నాడు, ఎండింగ్లో ఉంది. కుంభం వారికి రాశిలో ఉంది, మీనం వారికి ఏమో స్టార్ట్ అయింది ఏళ్ళనాడు శని, రైట్. అండ్ అలాగే చూసుకున్నట్లయితే అష్టమ శని కర్కాటకం వారికి స్టార్ట్ అయింది, వృశ్చికం వారికి అర్ధాష్టమి స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళు ఎక్కువ సీరియస్గా తీసుకుంటారు, వీళ్ళందరికీ శని ప్రభావం ఉందని. లేదా శని మహాదశ నడుస్తున్న వారు, శని బాలిన వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. బట్ నేనేమంటానంటే, శని ఈజ్ కర్మకారక ప్లానెట్. మీ కర్మ ఏం చేశారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి మీకు ఇస్తున్నాడు. ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మీకు శని అనగానే ఫస్ట్ నెగటివ్ కోణం తీసేయాలి మైండ్లో నుంచి. ఎందుకంటే శాస్త్రంలో శని అంటే ఆయుష్ కారకుడు అని చెప్పబడింది. మీకు బ్రహ్మాండమైన ఆయుష్ ఉందంటే శని బాగుంటుంది. శని ఇస్తేనే మీకు వస్తుంది, శని ఇస్తే మీకు ఆయుష్ వస్తుంది. అలాంటప్పుడు మీరు శని ఎలా వదులుకోవాలనుకుంటున్నారంట నేను. వర్క్ రావాలంటే శని ఇస్తే మీకు వస్తుంది, అలాంటప్పుడు శని ఎలా వదిలేద్దాం అనుకుంటున్నారు? శని నన్ను వదిలేయాలని ఎందుకు అనుకుంటున్నారు ఫస్ట్. మూడవది, లక్ష్మీ యోగం కలగాలంటే శని ఇస్తేనే లక్ష్మీ యోగం కలుగుతుంది. అంటే ఒకటి ఆయుష్, మోస్ట్ ఇంపార్టెంట్, జ్యోతి జాతక చక్రంలో ముందు ఆయుధాయం చూడమంటాడు, దాని తర్వాత యోగాలకు వెళ్ళమంటాడు మహర్షి. ఎందుకంటే ఆయుధాయం లేకపోతే ఎన్ని యోగాలు ఉంటే ఏం లాభం? ఏ జాబు లేకపోతే ఎన్ని యోగాలు ఉంటే ఏం లాభం? ఏ పని లేదు, పని వస్తూ ఉంటేనే డబ్బులు వచ్చేది, అంతే కదా. అలాగే లక్ష్మీప్రదం, శని స్థితి బాగుంటే ఆయుష్ పెరుగుతుంది. అందుకే అయితే నేనేమంటానంటే, వీటన్నిటినీ అందించేవాడిని నువ్వు వదులేమని ఎందుకు అడుగుతావు అంటే, నువ్వు వెళ్ళినప్పుడు వదిలేమని అడగకూడదు, ఎప్పుడు వదిలేమని అడగకూడదు. వెళ్ళి శని భగవానుడికి నమస్కరించుకున్నప్పుడు భక్తిగా నువ్వు ఏదైతే సమర్పిస్తావో, తైలాభిషేకం చేస్తావో, లేకపోతే నువ్వులతో అభిషేకం చేస్తావో, లేకపోతే ఇంకోటితో పుష్పాలతో చేస్తావో, అన్నీ చేసి, స్వామి నా కర్మల్ని నువ్వు నాకు అందిస్తున్నావు, నేనేదో అజ్ఞానంలో కొన్ని తప్పులు చేసిండొచ్చు, అజ్ఞానంలో నీ యొక్క అనుగ్రహంతో నాకు ఎక్కువ బాధలు కలగకుండా వచ్చే బాధలు నేను తట్టుకునేలా చేయి స్వామి అనాలి. సో అనుగ్రహం కావాలి అని అడగాలి. అడగాలి. ఇక్కడ ఏంటంటే, అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేనేమంటానంటే, ప్రాబ్లం రాకూడదు అనుకునే కాన్సెప్ట్ పూర్తిగా రాంగ్. మీరు ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక వ్యక్తికి ప్రాబ్లమ్స్ ఇస్తూ లైఫ్ని చూపించారు, ఇంకో వ్యక్తికి అస్సలు ప్రాబ్లం అంటే తెలియకుండా లైఫ్ని పెంచారు. ఇద్దరులో ఎవరు స్ట్రాంగ్ అవుతారు? ప్రాబ్లమ్స్ ఇస్తూ పెరిగిన వ్యక్తే 100% స్ట్రాంగ్ అవుతాడు, అవునా కదా? ఏ ప్రాబ్లము తెలియని వ్యక్తి అసలు స్ట్రాంగ్ అవ్వడు కదా. మరి స్ట్రాంగ్ అవ్వడం తెలిసినప్పుడు నువ్వు ఎందుకు ప్రాబ్లం కోసం భయపడతావు? నీకు ప్రాబ్లం వస్తుందంటే నువ్వు స్ట్రాంగ్ అవ్వబోతున్నావు. సింపుల్ లాజిక్. అది మంచికే కదా, డెఫినెట్గా. ఏవేవో కొటేషన్స్ ఉంటాయి, విసిరిన అవతల వాళ్ళు విసిరిన రాళ్ళన్నింటినీ మెట్లేసుకొని మనం ఎక్కాలి అని. రాయి పడ్డానికి మాత్రం మనం భయపడుతున్నాం. ఓకే, బట్ నేనేమంటానంటే, మీరు శనిని చూసే కోణం మార్చుకోండి. శని భగవానుడు ఇన్ని ఇస్తున్నాడు, ఇన్ని ఇస్తున్న శని భగవానుడు నాకు ఇష్టం అనేది పెట్టుకోవాలి మనస్ఫూర్తిగా. మనస్ఫూర్తిగా నాకు ఇష్టం, భక్తిగా నేను ఇస్తున్నాను, వదిలేయమని అడగను నేను, భక్తిగా నేను సమర్పిస్తున్నాను స్వామి, నీ యొక్క అనుగ్రహం నాకు కావాలి. అయితే గురుజీ,
చిన్న చిన్న డౌట్స్ ఒక రెండు మూడు ఉన్నాయి జనరల్గా అందరికీ వచ్చే డౌట్స్. శని త్రయోదశి రోజు మీరు అన్నట్టు అంటే శని గ్రహానికి పూజ చేయాలి అన్న క్రమంలో చాలామంది చెప్తూ ఉంటారు వెళ్ళి నువ్వుల నూనె దీపారాధన చేసుకుని నువ్వులతో తైలాభిషేకం చేసేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయి అని చెప్తూ ఉంటారు. ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అలా అనిపిస్తుంది. ఇలాంటివి చాలా, అది అనుమానము నిజము అది పూర్తిగా అంటా నేను, అది పూర్తిగా వివేకము. శని అక్కడ విగ్రహ రూపంలో మాత్రమే లేడండి. మీలో నర్వస్ సిస్టమ్ ఉంది చేశారా, నర్వస్ సిస్టమ్ శని అలాని శని నర్వస్ అని తీసి బయటపడేస్తున్నారా మీరు? నర్వస్ సిస్టమ్ కారకుడు శని అండి, శని బుధుడు, శని బుధుడు నర్వస్ సిస్టమ్ కారకుడు. అది పనిచేయలేదంటే లైఫే ఉండదు. ఆయుష్కి శని కారకుడు, అమ్మో నాకు శని వద్దని చెప్పి ఆయుష్ని తీసి పక్కన పడేస్తున్నామా? నర్వస్ సిస్టమ్ శని కారకుడు సార్, ఇవన్నీ పీక్ పడేస్తున్నావు చెప్పండి నర్వస్ అని. మరి పూజ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసుకోవాలని చెప్పేసి కాళ్ళు చేతులు కడుక్కోవాలని చెప్పి తప్పు ఎక్కడా లేదు. అలాగా మీకు ఒకవేళ ప్రదక్షిణం చేసినప్పుడు కాళ్ళకు నూనె అంటుకుందండి, ఆ నూనెతో నడిస్తే పడిపోతాను, మేబీ నేను పడిపోతే నాకు దెబ్బ తగలొచ్చు అని అనిపిస్తే మీరు కాలు కడుక్కోండి. అంతేగాని శనికి తైలాభిషేకం చేసిన నూనె నాకు అంటుకుందంటే నాకు శని పట్టేస్తుంది అనే కోణంలో అస్సలు చేయొద్దు. మీరు అతని అనుగ్రహం పొందడానికి వెళ్తున్నారు, అతన్ని వదిలించుకోవడానికి వెళ్ళట్లేదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అనుగ్రహం పొందడానికి వెళ్ళిన వ్యక్తి వదిలించుకుందామనే కాన్సెప్ట్లో ఉంటే అలా కాలు కడుక్కోవాలి చక్కగా. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ ఆరాధన చేయాలి. శని భగవానుడికి ఏమో తైలాభిషేకం చేస్తాము, నమస్కరించుకుంటాము, అయ్యా నువ్వు మా పైన అనుగ్రహం కలిగిస్తే అంతటి అంటే అంతటి భాగ్యం మరొకటి లేదనుకుని దండం పెట్టుకోండి చక్కగా. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి కానీ ఆంజనేయ స్వామికి నమస్కరించుకోండి. ఎందుకంటే వీరి భక్తుల జోలికి శని భగవానుడి యొక్క అనుగ్రహం పాజిటివ్గా వెళ్తుంది. అలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే శని కారకత్వాలు ఉంటాయి, ముసలి వాళ్ళు, పని వాళ్ళు, అలాగే నిద్ర, ఇవన్నీ కారకత్వాలు. ఎక్కువ నిద్రపోతున్నారు, సాటర్న్ యొక్క ఎఫెక్ట్ బ్యాడ్గా మీకు రావడం స్టార్ట్ అవుద్ది, నెగటివ్గా స్టార్ట్ అవుద్ది. ముసలి వాళ్ళని అగౌరవపరుస్తున్నారు, పని వాళ్ళని అగౌరవపరుస్తున్నారు, నెగటివ్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి. మీకు తెలియదు అసలు ఎట్లా వస్తాయో మీకు తెలియదు, నేను ప్రాక్టికల్గా చూశాను ఇవన్నీ కూడా చెప్తున్నా. ఓకే, అదేవిధంగా మీరు చేయాల్సినటువంటి వర్క్ మీరు చేయటం లేదు వచ్చేస్తుంది, నెగటివ్ స్టార్ట్ అయిపోతుంది. ఏమి ఇంక డౌట్ లేదు, ఎందుకంటే ఆయన కర్మ ఆ రూపంలో అందిస్తూ ఉంటాడు, ఇంక స్టార్ట్ అవుతుంది. అయితే గురుజీ ఇవంతా ఏదైతే ఉందో శనికి తైలాభిషేకం, ఇవన్నీ శని త్రయోదశి నాడే చేయాలా? ఏంటి శని త్రయోదశికి స్పెషాలిటీ ఏంటి? అండ్ సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తాయి ఈ త్రయోదశి? ఇది త్రయోదశి శనివారం కలిస్తే శని త్రయోదశి, సింపుల్. అంటే ఈ నెలలో రెండు సార్లు ఉంది? అవును వస్తుంది, ఒకసారి రెండు సార్లు వస్తుంది, మొత్తం సంవత్సరంలో 4 సార్లు వస్తుంది. అది ఏంటంటే త్రయోదశి శనివారం కలవాలి, సింపుల్. శని త్రయోదశి శనివారం త్రయోదశి కలిస్తే శని త్రయోదశి. అంటే ప్రత్యేకత అంటే త్రయోదశి ప్రత్యేకత అంటే శాస్త్రంలో కొన్ని తిథులు కొన్ని వారాలు వస్తే అది ఒక యోగంగా మారుతుంది. గురువారం పుష్యమీ నక్షత్రం, గురు పుష్య యోగము అంటారు. ఓకే, అలా ఏంటంటే ఒక తిథికి ఒక వారానికి సంబంధం కలిగితే, ఒక నక్షత్రానికి ఒక వారానికి సంబంధం కలిగితే యోగంగా ఏర్పడుతుంది. ఆ యోగం ఉన్న రోజు మీరు ప్రతిరోజు చేసే దానికంటే కూడా ఆ యోగం ఉన్న రోజు చేసేటువంటి పూజా ఫలానికి అధిక శక్తి ఉంటుంది. ఏకాదశికి ఉపవాసం ఉంటే మంచిదంటారు. ఎందుకు ఉపవాసం ఉంటే మంచిదంటే, రవిచంద్రులు ఇద్దరు కూడా 1/5 కానీ 1/11 యాక్సెస్లో ఉంటారు. అంటే రవి నుంచి చంద్రుడు 5లో కానీ, లేదా చంద్రుడి నుంచి రవి 5లో కానీ ఉండడం జరుగుతుంది, లేదా రవి నుంచి చంద్రుడు 11లో ఉండడం జరుగుతుంది. రవి నుంచి చంద్రుడు లేదా చంద్రుడి నుంచి రవి, ఎందుకు? ఎందుకంటే 5వ స్థానం ఈజ్ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని 5వ చెప్తారు. అందుకే ఏదైనా జపం చేసుకుంటే మనకి రుణ రోగ శత్రువులు తగ్గుతారు. పంచమస్థానం జపం, పంచమస్థానంలో. ఈ రవి నుంచి చంద్రుడు 5లో ఉన్నా, చంద్రుడి నుంచి రవి 5లో ఉన్నా, చంద్రుడి నుంచి రవి 11లో ఉన్నా ఏమవుతుందంటే, మీకు 5th హౌస్ యాక్టివేషన్ అయ్యే డే ఆ రోజు ఏకాదశి. మీరు ఆ రోజు ఆ పవర్ పొందినటువంటి రోజులో మీరు ఎప్పుడైతే తీసుకోవాల్సిన ఆహారం ఆపుతారో, సైన్స్ ఏం చెప్తుంది మనకి, తీసుకోవాల్సినటువంటి ఆహారం ఎప్పుడైతే మీరు ఒకరోజు మానేస్తారో ఆ రోజు లోపల ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్కి ఏదైతే ఉందో పని ఉండదు. పని లేనప్పుడు బాడీలో ఉన్నటువంటి దాన్ని సెట్ చేసుకునే పనిలో ఉంటుంది అది.
బాడీలో చెత్తంతా తీసేసే పని మీద ఉంటుంది. మీరు రోజు ఆహారం వేస్తూనే ఉన్నారు, వేస్తూనే ఉన్నారు, వేస్తూనే ఉన్నారు, దానికి ఖాళీ ఎక్కడుంది? అందుకని ఆ రోజు ఏం చేస్తుంది అంటే మీకు బాడీని సెట్ చేసుకునే పని మీద ఉంటుంది. ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్న రోజుల్లో సెట్ చేసుకునే పని ఉంటుంది, మీకు ఎక్కువ లాభం కలుగుతుంది. అలాగే శని త్రయోదశికి, శనివారం త్రయోదశి వచ్చినప్పుడు శనికి సంబంధించిన అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు అనుగ్రహం వచ్చే రోజు మీరు పూజ చేస్తున్నారు. ఇప్పుడు ట్యాప్ వచ్చే రోజు మీరు బిందె తీసుకెళ్ళి అక్కడ పెడితే ట్యాప్లో నీళ్ళు వస్తాయి, ట్యాప్ రాని రోజు తీసుకెళ్లి బిందె పెడితే ఏం లాభం? అవును అవును, కరెక్ట్. అంతే కదా. శని త్రయోదశి రోజు శనికి ఏం నైవేద్యం పెట్టాలి ప్రసాదం? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ దేవతా స్వరూపానికైనా ఏ నైవేద్యమైనా పెట్టచ్చు. కాకపోతే శని విషయంలో మీరు నైవేద్యం పెట్టాలి అని అనుకుంటే బెల్లముతో నైవేద్యం పెట్టడం అంటే ఉత్తమం మరొకటి లేదు. బెల్లము, బెల్లంతో తయారు చేసిన పదార్థాన్ని, బెల్లము నువ్వులతో తయారు చేసిన నువ్వుల ఉండల్ని, అయితే ఈ నువ్వుల ఉండలు కొంతమంది తయారు చేసి పంచుతూ కూడా ఉంటుంటారు. అయితే నేనేమంటానంటే చాలామంది తెలియక పంచుతుంటారు. కొంతమంది ఏం చేస్తారు, గోవులకు తినిపిస్తారు. గోవులకు అసలు తినిపించకూడదు నువ్వులు ఉండలు, ఎందుకంటే అది ఒకవేళ పొరపాటున అది గర్భంతో ఉంది, గర్భ విచ్ఛిన్నం జరుగుతుందిగా, గోహత్యా మహాపాతకం చుట్టుకుంటుందిగా, అందుకని పొరపాటును కూడా గోవుకి నువ్వులతో ఏమి పెట్టకండి. స్త్రీలకు కూడా నువ్వులు ఉండలు పంచకూడదు. పొరపాటు నావిడ ఏదైనా ప్రెగ్నెన్సీ అయింది కాక కాక మీరు ఇచ్చిన నువ్వు ఉండవల్ల ఏదైనా ఇబ్బంది కలగవచ్చుగా. చిన్నపిల్లలకి ఇవ్వచ్చు, మగవాళ్ళకి ఇవ్వచ్చు, తప్పు లేదు. అంటే పొరపాటును ఉంది, లేదు అట్లా ఏం లేదండి, ఆవిడకి ఏమి అట్లా ఏం లేదు అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ కేసు. దానివల్ల ఏమవుతుందంటే అది కొంతమందికి తినాల్సి వస్తుంది, అవే తినాల్సి వస్తుంది. నువ్వులతో చేసినవి తినమంటారు. ఇది శని ఉన్న పొజిషన్స్ని బట్టి, సైన పొజిషన్ బట్టి ఆ రకంగా స్వీకరించాల్సి వస్తుంది, పంచాల్సి వస్తుంది. గోవులకైతే ఉట్టి బెల్లం తినిపిస్తే సరిపోతుంది. నువ్వులతో చేసినటువంటి పదార్థాన్ని ఏదైనా సరే స్వామివారికి సమర్పించవచ్చు. ఆ సమర్పించిన దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి, అప్పుడు పనిచేస్తుంది. చాలా సంతోషం గురుగారు, చక్కటి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, శని త్రయోదశి నాడు మరి అసలు ఏం చేయాలి, ఎవరెవరు శనికి ఆరాధన చేయాలి, శని అనుగ్రహం పొందాలా వద్దా, అసలు శని అనుగ్రహం కావాలా వద్దా, ఇలాంటి ఎన్నో విషయాలు గురువుగారు ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని అందించేశారు కదా. మరి మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో తెలియచేయండి, దానికి కూడా చక్కటి సమాధానాలు గురువుగారు తెలియజేస్తారు. మరి మీ జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయితే వారికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు.